Hello, Kushik and James. How are you all? Yes, me andaru mana friends chaala mandi adugutunnaru madam TS set ki sambandhinchina previous questions ni discuss cheyandi, previous paper ni discuss cheyandi ani. Yes, aa series aithe ippudu modalu pettabothunnanu. Aithe ee series modalu pettadaniki naaku rendu doubts unnai, rendu questions unnai. Ave enti ante mundu క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ని క్వశ్చన్స్ని ఇన్ని ఇన్ని వీడియోస్లో చేసేయచ్చు. క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఒక పద్ధతి. సెకండ్ పద్ధతి నా ట్రేడ్ మార్క్ పద్ధతి అని నేను చెప్పుకుంటున్నాను యాజ్ అ యునో. సో సెకండ్ పద్ధతి ఏంటి అంటే ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్, ఆ ఆన్సర్ ఎలా వచ్చింది, దాంట్లో మనము టచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చెప్పుకోవటం సెకండ్ పద్ధతి. సో నేను ప్రస్తుతానికి ఈ వీడియో వరకు సెకండ్ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నాను. ఈ వీడియో విన్న తర్వాత మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. క్వశ్చన్కి ఆన్సర్తో పాటు ఆ ఆన్సర్ ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్, సబ్జెక్టు, ఏవైతే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ కూడా చెప్తూ మాకు ఆన్సర్ చెప్పండి మేడం. కొంచెం తక్కువ క్వశ్చన్స్ కవర్ అయినా పర్లేదు ఒక వీడియోలో అనుకున్న వాళ్ళు కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు చెప్పండి. దాని ప్రకారం మనం ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ వీడియో కాబట్టి ఈ సిరీస్లో మనము ఈ రోజు నేను డిస్కస్ చెప్పదంటే 2019లో అడిగిన కెమిస్ట్రీకి సంబంధించిన, టీఎస్ఎట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో చూద్దాము ఈ వీడియోలో మ్యాక్సిమం ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలా కొంచెం పెద్ద క్వశ్చన్ ఉంది. సో అంటే ఐ మీన్ చెప్పాను కదా క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వచ్చింది, ఎలా క్యాలిక్యులేట్ చేసాము అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో మోస్ట్లీ ఒక 3, 4 or maximum 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా చెప్పండి. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వరకు సరిపోతుందా, ఆన్సర్తో పాటు ఆ ఆన్సర్ ఎలా వచ్చింది, ఏంటి దాని వెనకాల మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే అది కూడా నాకు కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేసి నెక్స్ట్ వీడియోస్ నేను అలాగే కంటిన్యూ చేస్తాను. ఓకే, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ టీఎస్ సెట్ కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2019లో part-1 క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్. సో మొన్నటి వరకు మనం చెప్పుకున్న సిరీస్లో మనము జేఎల్ సిరీస్కి అంటే జూనియర్ లెక్చరర్కి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన సిలబస్ అనేది చాలా ఐ మీన్ బేసిక్, అంటే మనం ఆల్రెడీ చదివింది మన యూనివర్సిటీ లెవెల్లో 10th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ లెవెల్ వరకు మనం చదివిన కెమిస్ట్రీ. అండ్ ఇది స్పెషలైజేషన్ కెమిస్ట్రీ లెవెల్కి వెళ్తుందన్నమాట ఇది. ఎందుకని ఇది సెట్కి సెట్ స్టాండర్డ్, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ నెట్ స్టాండర్డ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కాబట్టి ఈ క్వశ్చన్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి. సో ముందు మైక్రోస్టేట్స్ అంటే ఏంటి తెలియాలి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలియాలి, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి మైక్రోస్టేట్స్కి ఉన్న రిలేషన్ తెలియాలి, అప్పుడు మాత్రమే మనము ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతాము. సో నేను మీకు డీటెయిల్డ్గా ఈ మైక్రోస్టేట్స్ అంటే ఏంటి, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవసరమైనంత కాన్సెప్ట్ మాత్రమే చెప్పబోతున్నాను. డీటెయిల్డ్గా అంటే మరీ కాన్సెప్ట్ మైక్రోస్టేట్స్ అనే కాన్సెప్ట్లోకి డీటెయిల్డ్గా అయితే వెళ్ళట్లేదు. ఓకేనా, సో మైక్రోస్టేట్స్ అంటే ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ వే, ఓకేనా, ఎనర్జీ లెవెల్స్ని అంటే మనం ఎలా అయితే ఎనర్జీ లెవెల్స్ చెప్తాం కదా మనకి ఆఫ్బో ప్రిన్సిపల్ చెప్పేటప్పుడు, ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ లోవర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి ఫిల్ అవుతూ వెళ్తాయని చెప్తున్నాం కదా, అలాగే ఇది మనకి క్వాంటమ్ మెకానిక్స్లో వచ్చేసేటప్పుడు ఇది మైక్రోస్టేట్స్ అని చెప్తాము. ఈ డీజనరేటివ్ ఆర్బిటల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మనకి మైక్రోస్టేట్స్ అనేవి అయితే జనరేట్ చెప్తామన్నమాట. సో ఈ మైక్రోస్టేట్ని డిఫైన్ చేయాలి అంటే స్పెసిఫిక్ వే ఇన్ విచ్ వీ కెన్ అరేంజ్ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, సిస్టమ్కి సంబంధించిన ఎనర్జీని ఎన్ని లెవెల్స్లో ఎన్ని స్టేట్స్లో మనం అరేంజ్ చేయగలుగుతాం అనేది మైక్రోస్టేట్స్ని డిఫైన్ చేస్తాము. ఈ మైక్రోస్టేట్ని డిఫైన్ చేయడానికి ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంది, నంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ is equal to n factorial by r factorial into n minus r factorial. ఇది ఫార్ములా. సో నంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ మనకు తెలియాలి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఈ ఫార్ములాలో n అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పొజిషన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పొజిషన్స్ అంటే ఏంటి, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పొజిషన్స్ అన్నాడు. సో మనం ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా డి ఆర్బిటాలే ఉంది కాబట్టి మనకి డి ఆర్బిటల్ డీజనరేషన్ ఎన్ని ఉంటాయి అంటే డి ఆర్బిటల్లో సబ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి, డిఎక్స్వై డివైజెడ్ అలా చెప్తాం కదా, డి ఆర్బిటల్లో సబ్ ఆర్బిటల్స్ 5 ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్కి పాసిబిలిటీ ఉంటుంది, ప్లస్ హాఫ్ స్పిన్ మైనస్ హాఫ్ స్పిన్ అని. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పొజిషన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని రకాలుగా డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవ్వచ్చు,
10 types ga enter avachu. So e d orbital kaabatti dan degeneracy manaki 5 alage ok orbital lo 2 electrons untayi kaabatti ivu rendu multiply chesthe danni manamu number of electron positions kinda cheptamu. Okay na, mari small r undi kada, small r ante enti ante number of electrons. So ikkada number of electrons enni unnayo avi substitute chesi ante r value ikkada vachesi 3 vastundi, ikkada vachesi 5 vastundi, ikkada vachesi 6 vastundi, ikkada vachesi 7 vastundi. N value aithe constant, 10 anedi n value constant undi, anni kuda d orbitals e kabatti. So r values maarutu unnai. So ela calculate cheddam, okataithe calculate chesi chupistanu, doubt unte migilina kuda meeku simplify chesukoni chusukondi. For d3 chudamu. D3 ki manam em calculate chestunnamo, microstates calculate chestunnamo. D3 ki sambandhinchi microstates is equal to n factorial by r factorial into n minus r factorial. N factorial enta ani cheppamo, 10 factorial. Factorial ante maths chadivina vallaki, mpc chadivina vallaki chala easy ga telustundi. Koncham okala biology background unna vallakaithe koncham gurtu chesukodam koncham kashtam ayyundochu, kani easy ne avutundi. So r anedi enti number of electrons annamo, ikkada number of electrons enni unnai, 3 unnai. 3 factorial into n anedi naaku 10 minus 3 factorial. Factorial ante em ledu, 10 దగ్గర నుంచి మనకు అండ్ సో ఆన్ 1 వరకు ఉన్న క్యాలిక్యులేషన్ ని మనం ఫ్యాక్టోరియల్ అంటాం అన్నమాట. ఓకేనా? సో 10 9 8 7 6 5 4 3 2 అలాగా. ఓకే, డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 10 మైనస్ 3 అంటే 7 ఫ్యాక్టోరియల్. 7 ఇంటూ 6 ఇంటూ ఇలా అన్ని వస్తాయి, ఇంటూ 1 వచ్చింది కదా. సో ఈ 7 6 5 4 3 2 1 ఈ 7 6 5 4 3 2 1 నేను క్యాల్కులేట్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో నాకు 3 2స్ 3 3స్ క్యాన్సిల్ అవుతుంది, 2 8స్ క్యాన్సిల్ అవుతుంది, సారీ 8 2 టేబుల్ 8 క్యాన్సిల్ అయితే నాకు ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో నాకు ఎంత వచ్చింది ఆన్సర్, న్యూమరేటర్లో ఈ 7 6 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో నాకు 10 టైమ్స్ 4 టైమ్స్ 3 అనేది అయితే వచ్చింది. సో 10 టైమ్స్ 4 టైమ్స్ 3 నాకు సింప్లిఫై చేస్తే నాకు D3 configuration ki, D3 configuration ki naaku number of microstates 120 vachche. Ardham ayyindi ela calculate chesamo, same alage D5 ki calculate cheyandi. D5 calculate cheyali ante naaku em vastundi, 10 factorial by r value anta 5 factorial and n minus 5 factorial kada 5 factorial. So 5 factorial 5 factorial cancel aithe naaku em vastundi 10, 9, 8, 7, 6 divided by ఒక 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక 5 ఫ్యాక్టోరియల్ ఉంది నాకు ఇక్కడ 5 4 3 2 1. ఓకేనా? సో ఈ 5 టూస్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4 టూస్ 3 త్రీస్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది, 3 2 7 times 6 times 3 times 2. Simplify cheyandi. So 6 36 times 7 36 times 7 is like 252 vastundi. Okay, so alage D6 undi manaki. Next option enti, D3 calculate chesamo, D5 calculate chesamo, D6. D6 calculate cheyandi. D6 ki kanaka calculate chesthe 10 factorial by 6 factorial into 10 minus 6 which is 4 factorial. 6 factorial to 6 factorial kanaka paina cancel ayipothe naaku 10 times 9 times 8 times 7 divided by 4 times 3 times 2 vachindi. So naaku 4 2 8 cancel ayipothundi, 3 3 vastundi. So 3 sums 21, 21 times 210. So D6 ki sambandhichi 210 వచ్చింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, D7. D7 కి కరస్పాండింగ్ గా నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. మళ్ళీ నాకు స్పేస్ ఎక్కువవుతుంది కాబట్టి నేను అదంతా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా వాల్యూ అనేది నేను తీసేసుకుంటున్నాను. సో నాకు 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 మైనస్ 7 అంటే 3 ఫ్యాక్టోరియల్ అనమాట. నాకేమొస్తుంది, 10 టైమ్స్ 9 టైమ్స్ 8 డివైడెడ్ బై 3 టైమ్స్ 2 టైమ్స్ 1. ఓకే, సో సింప్లిఫై చేస్తే 3 3స్
2 4s, so 3 4s 12, 12 10s, 120 వచ్చింది. సో మనకి ఆన్సర్స్ కనుక చూస్తే మనకి D3 కనుక మనకి కాన్ఫిగరేషన్ ఏంటి దానికి మైక్రోస్టేట్స్, పాసిబుల్ మైక్రోస్టేట్స్ 120 ఉన్నాయి. D5 కనుక ఉంటే 252 ఉన్నాయి. D6 కనుక ఉంటే 210 ఉన్నాయి. D7 కనుక ఉంటే 120 ఉన్నాయి. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుదాము. విచ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్? ఉన్న వాటిలో అన్నింటిలో హైయెస్ట్ మైక్రోస్టేట్స్ నంబర్ దేనికి ఉన్నాయి? 252 ఉన్నాయి. సో అది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ D5. నాకు D5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, రిజోబియం ప్రెజెంట్ ఇన్ ద రూట్ మాడ్యూల్స్ ఆఫ్ ద లెగ్యూనస్ ప్లాంట్స్ కన్వర్ట్ నైట్రోజన్ ఇంటూ, ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. ఈ రైజోబియం అనేది మనకి ఒక బ్యాక్టీరియా అని చెప్తాం, అది కూడా సాయిల్ బ్యాక్టీరియా అని అయితే చెప్తాం మనము. సో ఆ సాయిల్ బ్యాక్టీరియా అనేది మనకి ఈ లెగ్యూనస్ ప్లాంట్స్ అంటేనేమో ఏమంటాము, చిక్కుడు, కంది, పెసర లాంటి పప్పు దినుసులు అనొచ్చేమో, రైట్? చిక్కుడు సంబంధిత మొక్కలు అనొచ్చు. ఓకే, నోడ్యూల్స్ అంటే యాక్చువల్గా ఇది మాడ్యూల్స్ అన్నాడు, బట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ నోడ్యూల్స్. నోడ్యూల్స్ అంటే బుడిపల్లా ఉంటాయి, వేర్లకి వేరు అంచుల మీద చిన్న చిన్న బుడిపెల్లా ఉంటాయి కదా, వాటిని నోడ్యూల్స్ అంటారు. సో వాటిల్లో ఈ సాయిల్ బ్యాక్టీరియా అంటాము, ఆర్ దీని డైజోట్రోపిక్ బ్యాక్టీరియా అని కూడా అంటాము. ఇది మనకి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని అది అమోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, మనం దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. So which one among the following known as Zeise salt? Zeise salt ani idain antamo, idi potassium trichloroethylene platinate 2 ni manamu Zeise salt antamo. So idu endante ichina vaatilo ఇది అనమాట ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ సాల్ట్కి ఒక స్పెషాలిటీ ఉంది, దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటి అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ అనమాట. ఇది అంటే ఆర్గానిక్ కార్బన్కి మెటల్కి సంబంధించి ఒక డైరెక్ట్ బాండ్ ఉన్న ట్రాన్సిషన్ మెటల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ ఐడెంటిఫై చేసింది ఫస్ట్, ఇదే సాల్ట్. అదే ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ నేమ్ మీదనే దీన్ని జైసీ సాల్ట్ అని చెప్తున్నాము. ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే విలియం క్రిస్టోఫర్ జైసీ. ఓకే, విలియం క్రిస్టోఫర్ జేసీ అనే సైంటిస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశాడు. సో ఆయన పేరు మీద మనం దీన్ని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ కండక్టెన్స్ వాల్యూ. ఇది క్వశ్చన్ చూడగానే పాపం మనకి చాలా భయం వేస్తుంది, ఇంత పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ ఇచ్చేసాడు, మనకి కండక్టెన్స్ ఎలా తెలుస్తుంది? ఇంత పెద్ద క్వశ్చన్స్కి ఉండే లాజిక్ చాలా చిన్నగా ఉంటుంది, కంగారు పడకుండా మనం చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనకి 4 కాంప్లెక్సెస్ ఇచ్చాడు. ఈ 4 కాంప్లెక్సెస్లో కూడా కండక్టెన్స్ వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో చెప్పమన్నాడు. అంటే అన్నింటికంటే ఎక్కువ కండక్టెన్స్ దేనికి ఉంది అనేది మనకి లాస్ట్కి రావాలి, అన్నింటికంటే తక్కువ కండక్టెన్స్ దేనికి ఉంది అనేది మనం ఫస్ట్ చెప్పాలి. సో కండక్టెన్స్ అనేది జనరల్గా డిపెండ్స్ అపాన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇట్ కెన్ బి డిసోసియేటింగ్ ఇన్ టు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్గా ఇది డిసోసియేట్ అవుతుందో అంత కండక్టెన్స్ అయితే దీనికి ఉంటుంది. సో మనము ఇచ్చిన మాలిక్యూల్స్లో కండక్టెన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని అయాన్స్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేస్తే మనకి దాని కండక్టెన్స్ వాల్యూ అయితే తెలుస్తుంది. చాలా సింపుల్ ఇది క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇది చూడండి, ఇది మొత్తం కాంప్లెక్స్ లోపల ఉంది. సో ఇది మొత్తం ఒక అయాన్ అవుతుంది నాకు, బయట 3 Cl3s ఉన్నాయి. సో ఇది మొత్తం ఒక అయాన్, ఇవి 3 అయాన్స్. సో ఈ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ ఏదైతే నాకు ఇచ్చాడో దీంట్లో నాకు మొత్తం 4 అయాన్స్ వస్తున్నాయి. నేను ఇది 4th పొజిషన్ టెన్త్ పొజిషన్ అని చెప్పట్లేదు, జస్ట్ 4 అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది అని నేను దాన్ని అక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్స్ వరకు ఒక అయాన్ అవుతుంది, బయట నాకు 4 క్లోరిన్స్ ఉన్నాయి. 4 క్లోరిన్స్ ప్లస్ 4 క్లోరైడ్ అయాన్స్ సిఎల్ మైనస్గా అవుతాయి, 4 సిఎల్ మైనస్ అవుతాయి, 4 క్లోరైడ్ అయాన్స్ అవి. ఈ కాంప్లెక్స్ అనేది ఒక అయాన్ అనమాట. అంటే మొత్తము ఇది కనుక నాకు డిసోసియేట్ అయితే టోటల్గా నాకు 5 నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈ మాలిక్యూల్ అయితే ఇవ్వగలుగుతుంది. ఓకే, సో ఈ మాలిక్యూల్ చూడండి, ఈ కాంప్లెక్స్ మొత్తం ఒక అయాన్ అవుతుంది, బయట 3 క్లోరిన్ మాలిక్యూల్స్ క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి. సో టోటల్గా నాకు 4 అయాన్స్ ఈ మాలిక్యూల్ కనుక నాకు డిసోసియేట్ అయితే 4 అయాన్స్గా అయితే అది డిసోసియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్స్ మొత్తం ఒక అయాన్, ఈ పొటాషియం అనేది ఒక అయాన్. సో ఇది నాకు ఓన్లీ 2 అయాన్స్గా మాత్రమే డిసోసియేట్ అవుతుంది. చూసారా, మనకు ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ.
ఎలా వచ్చింది? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ కండక్టెన్స్ వాల్యూ. వాటి కండక్టెన్స్ వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే మనం ఇక్కడ తీసుకునేది ఏంటి, ఇక్కడ రెండు నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్ అయాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫైవ్ అయాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్ అయాన్స్ ఉన్నాయి. సో నాకు అన్నింటికంటే ఫస్ట్, అన్నింటికంటే తక్కువ కండక్టెన్స్ దీనికి ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ రావాలి. అన్నింటికంటే నంబర్ ఆఫ్ అయాన్స్ ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఫోర్త్ పొజిషన్లో ఉండాలి. సో ఇది ఫస్ట్ ఉండి ఇది ఫోర్త్ పొజిషన్లో ఉన్న ఆన్సర్ ఏదైనా ఉందా? కనిపిస్తుందా? ఇది ఫస్ట్ ఉంది, తర్వాత వేరేది ఉంది, తర్వాత వేరేది ఉంది, లాస్ట్కి ఇది ఉంది. సో నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నేను ఆన్సర్ ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇవి రెండు కనుక అలా లేకుండా వేరే వేరే అరేంజ్మెంట్లో కనుక ఉంటే అప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది అప్పుడు వేరే లాజిక్స్ని బట్టి, వేరే 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 రీజన్స్ని బట్టి మనం ఆన్సర్ అయితే చెప్పచ్చు. సో ఏదైనా సరే పెద్ద క్వశ్చన్ కనిపించగానే దాన్ని చూసి భయపడాల్సిన అవసరము లేదు. ఇలా సింపుల్గా మనము ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సో ఈరోజు వీడియో దీంతో అయితే నేను ఆపేస్తున్నాను. 15 మినిట్స్ వీడియో పెట్టుకోవాలని నేను ఒక కమిట్మెంట్ అయితే పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్కి యాజ్ ఐ ప్రామిస్డ్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్కువ ఇచ్చాను. మీకు అలా ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేదా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు అన్నట్టు కావాలా, మీరు డిస్కస్ చేస్తే దాని ప్రకారం నేను నెక్స్ట్ వీడియోస్ని అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే నాకు తప్పకుండా తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నిజంగా హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నట్టయితే అది కూడా తెలియజేయండి. లేదా మేడం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ కావాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంత అవసరం లేదు అన్నా సరే నాకు తెలియజేయండి, నేను దాన్ని బట్టి మాడిఫికేషన్ చేస్తూ ఉంటాను. మీకోసం ఇంకా వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోని కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తూ ఉంటే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మీలా కెమిస్ట్రీ కోసం ఎవరైతే చదవాలి అనుకుంటూ ఉంటున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్ని అయితే షేర్ చేయండి. ఓకే, సీ విత్ అందర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.